हेलो, वेलकम टू माय चैनल इटलू में अंशलि पवन। सो चाला चाला थैंक यू सो मच। सो चाला मंची रेस्पॉन्स वस्तुंदी एंड ना चंदमामनी चाला चाला प्रेमिस्तुन्नारु। मी अंदरिकी थैंक यू सो मच। मी ब्लेसिंग्स एप्पुडु दानि मीद इलाने उंडालि। अंड ई वीडियो किंद ना इंस्टाग्राम लिंक, ना चंदमाम इंस्टाग्राम लिंक कूडा उंदी, मीरु अक्कड कूडा मम्मल्नि फॉलो चेयंडि। अंड एलांटि कंटेंट कावालो अडगंडि। बट चाला मंदि एंटंटे ఎక్కువ వీడియోస్ చందమామతో చేయండి, చందమామ ఏం తింటుంది, చందమామ బాతిని చూపించండి, చందమామ డ్రెస్సెస్ చూపించండి అని చాలామంది చందమామ గురించి అడుగుతున్నారు. సో అందుకనే ఈరోజు చందమామ ఫుడ్ అంటే మనము 3 మంత్స్ అప్పుడు 6 మంత్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా మామూలుగా ఉగ్గు స్టార్ట్ చేయడము. సో 6 మంత్స్కి ఏంటంటే వెరీ సింపుల్ ఫుడ్ అన్నమాట. సో 6 మంత్స్ ఇప్పుడు దానికి 8 మంత్ వస్తుంది కాబట్టి నేను ఫుడ్ చేయించేశాను. సో అదేం పెడుతున్నాను ఏంటి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా అదే చూసేద్దాము. ఓకే, సో మనం ఏంటంటే 6th మంత్ నుంచి ఉగ్గు పెట్టడం స్టార్ట్ చేస్తాం కదా. యూజువల్లీ డాక్టర్స్ ఏం చెప్తారంటే 5th మంత్ నుంచి సిరిల్యాక్ స్టార్ట్ చేయండి అంటారు. సో హాఫ్ ఆఫ్ అలా స్టార్ట్ చేస్తాం కదా. 6th మంత్ వచ్చి 6th డేకి మనం అన్నప్రాసన చేస్తాం. సో అప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఉగ్గు స్టార్ట్ చేయండి అంటారు. బట్ నేను కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను, ఎందుకంటే నాకు అది తినగలుగుతుందో లేదో, మింగుతుందో లేదో అని టెన్షన్తో కొంచెం స్లోగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అంటే బేసిక్గా ఉగ్గు స్టార్ట్ చేయడం ఏంటంటే రైస్. సో బేసిక్ చెప్తున్నాను, రైస్. సో రైస్తో పాటు పెసరపప్పు, ఓకే, పెసరపప్పు కొద్దిగా వేయండి. 1 కప్పు రైస్ అయితే పెసరపప్పు చాలా కొద్దిగా, ఓకే, ఎందుకంటే పిల్లలకి అప్పుడే ఆర్గన్స్ అన్నీ ఫామ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి అరిగించుకునేంత శక్తి ఉండదు. సో అందుకనే మీరు ఏం చేస్తారంటే చాలా లిమిట్గా. సో కందిపప్పు, సో బేసిక్ ఉగ్గు నేను దానికి పెట్టింది ఇదన్నమాట. సో రైసు, పెసరపప్పు, కందిపప్పు వీటిని ఏం చేస్తారంటే చక్కగా కడిగేసేసి కడిగిన తర్వాత కొద్దిగా ఆరబెట్టండి. 1/2 అవర్ అలా ఆరబెట్టండి. ఆరబెట్టకపోయినా పర్వాలేదు. సో వీటిని ఆరబెట్టేసిన తర్వాత చక్కగా ఫ్రై చేయండి. అంటే కొంచెం ఘీ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఘీ వేస్తాను. సో ఘీలో కొంచెం కలర్ మారే వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దెన్ దాని తర్వాత మిక్సీ చేసి పెట్టేసుకోండి. సో రోజు 1 స్పూను లేదంటే స్టార్టింగ్ అయితే 1/2 స్పూను కొంచెం వాటర్ మరిగించి ఈ 1/2 స్పూను 1 గిన్నెలో వేసి కొద్దిగా వాటర్లో కలిపి అందులో మిక్స్ చేసి ఉడికిన తర్వాత చల్లగా అయ్యాక పిల్లలకు పెట్టండి. సో ఇప్పుడు చందమామకి 8 మంత్ వచ్చింది కాబట్టి నేనేమి యాడ్ చేశాను ఇంకొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి తింటూ ఉంటారు. సో మంచిగా పుష్టిగా పెడితే ఏంటంటే కొంచెం చబ్బిగా క్యూట్గా ఉంటారు. ఇంకా వేరే ఏ ఫుడ్ మనం పెట్టం కాబట్టి. సో దీంట్లో నేను ఏమేమి యాడ్ చేసిన ఇప్పుడు చూపించేస్తాను. సో దానికి ఏంటంటే రైస్, పెసరపప్పు, కందిపప్పు యాడ్ చేశాను కదా. సో వీటితో పాటు దోశలు వేసుకుంటాం కదా, మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అయినా పర్లేదు. కానీ పొట్టు మినప్పప్పు నేను ఎందుకు వేయనంటే మళ్ళీ పొట్టు కదా, ఇవి అరగడానికి కొంచెం పిల్లలకి కష్టం అని చెప్పేసి నేను వైట్ మినప్పప్పు వేస్తున్నాను. సో కొద్దిగా మినప్పప్పు. అండ్ దీనివల్ల ఏంటంటే మనం ఇడ్లీ పెడతాం, కానీ నేను ఇంతవరకు చందమామకి ఇడ్లీ పెట్టలేదు, ఎందుకంటే అది మింగలేకపోతుంది. ఇడ్లీ పెడితే నేను పాలల్లో ట్రై చేశాను, నెయ్యి వేసి ట్రై చేశాను, చాలా విధాలుగా ట్రై చేసినా ఇడ్లీ చాలా తక్కువ అనమాట. ఇంత పీస్ కూడా తిందు. అందుకనే కొంచెం దానికి అంటే మినుములు చాలా స్ట్రెంగ్త్ ఇస్తాయి మనకి, సున్నుండలు కానీ ఇలాంటివన్నీ ఏంటంటే బాగా బలం కాబట్టి. సో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా బాగా తిన్నాను సున్నుండలు, అందుకని నేను కొంచెం మినప్పప్పు యాడ్ చేశాను. సో ఈ మినప్పప్పుతో పాటు కొద్దిగా పచ్చెనగపప్పు యాడ్ చేస్తున్నాను. మినప్పప్పు ప్లస్ పచ్చెనగపప్పు. సో పప్పులన్నీ చాలా మంచివి పిల్లలకి, అందుకనే కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. అండ్ రెడ్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు చాలా మంచిది యాక్చువల్గా పిల్లలకు పెట్టే ఫుడ్లో. సో కందిపప్పు కంటే కూడా ఎర్ర కందిపప్పు చాలా మంచిది, అందుకని నేను కందిపప్పు, ఎర్ర కందిపప్పు 2 వేస్తున్నాను. సో వీటితో పాటు కొద్దిగా పల్లీలు. సో నేను శనగలు కూడా, పల్లీలు కూడా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, సో పల్లీలు తింటే బ్రెయిన్ చాలా షార్ప్ అవుద్ది, జ్ఞాపక శక్తి ఎక్కువ అవుద్ది అంటారు. అందుకే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నేను వీడియోలో చెప్పాను కదా, సో ఈ పల్లీలు అనేవి నానబెట్టుకొని నైట్ మొత్తం పొద్దున్నే తినేదాన్ని అనమాట. మేబీ అందుకేమో అది చాలా షార్ప్, ఎవరు పిలుస్తున్నారు, ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది, ఏం జరుగుతుంది అన్నీ గమనిస్తా చందమామ. సో కొద్దిగా పల్లీలు. సో వీటితో పాటు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా. సో మనం అంటే వాళ్ళు ఎక్స్ట్రాగా ఫుడ్ ఏం తినరు కాబట్టి వాళ్ళకి పెట్టే ఫుడ్లోనే మనం ఇవి ఏదైతే వాళ్ళకి హెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఉంటారో అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు స్టార్టింగ్ అయితే అంటే ఇప్పుడు 6 మంత్ తర్వాత నుంచి మనం ఈ ఫుడ్ అంటే 7th మంత్ నుంచి మనం ఈ ఫుడ్ పెట్టొచ్చు. సో 7th మంత్ నుంచి అయితే ఫస్ట్ 1 పూటే పెట్టండి. నేనైతే దాని మీకు ఇప్పటి వరకు కూడా 1 పూటే పెడుతున్నాను. ఇప్పుడు 8th వస్తుంది దానికి. సో ఇప్పటి వరకు కూడా 1 పూటే అంటే మధ్యాహ్నమే పెడతానమాట. మార్నింగ్ ఈవినింగ్ సిరిల్యాక్ పెడతాను, మధ్యాహ్నం మాత్రమే ఉగ్గు పెడతాను. సో ఇందులో బాదం పప్పు,
అండ్ కొద్దిగా జీడిపప్పు, మరీ ఎక్కువ ఎక్కువ వేసేసేయకండి, వాళ్ళకి అరిగించుకునే శక్తి ఉండదన్నమాట. ఓకే, కొద్దిగా పిస్తా, అలాగే ఎండు ద్రాక్ష, కొద్దిగా ఎండు ద్రాక్ష, ఆక్రూట్ కొద్దిగా, ఆక్రూట్ ఇది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. సో ఇవన్నీ వీటితో పాటు గుర్తుపెట్టుకోండి, వీటితో పాటు ఏంటంటే మిరియాలు, కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఈ మిరియాలు యాడ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి జీర్ణశక్తి కొంచెం బాగుంటుంది అన్నమాట. మిరియాలు అండ్ వాము, నేనైతే వాము కూడా యాడ్ చేస్తాను. వాము, జీలకర్ర, ఇవి కొంచెం మరుగుదలకు కూడా బాగుంటాయి అన్నమాట పిల్లలకి, వాము, జీలకర్ర. సో నేను ఉగ్గు చేసేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను. సో చాలామంది ఏంటంటే అడుగుతున్నారు, అక్క హోమ్ మేడ్ సిర్లాక్ పెట్టొచ్చా అని చెప్పి. హోమ్ మేడ్ సిర్లాక్ పెట్టొచ్చు, కానీ అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు చిరుధాన్యాలు ఉంటాయి కదా, సో అవన్నీ ఎక్కువ మిల్లెట్స్ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నారు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అప్పుడే పిల్లలకి ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళ ఆర్గన్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి. సో అవేంటంటే అరిగించుకోలేవన్నమాట పిల్లలకి, వాళ్ళు గ్యాస్ రావడము, ఏడవడము, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అప్పుడే సిరుధాన్యాలు కానీ మిల్లెట్స్ కానీ ఎక్కువగా ఇవ్వకండి. ఓకే, నేనైతే మాత్రం ఇది ఒకటే ఉగ్గే ఇస్తాను అండ్ సిర్లక్ ఇస్తాను. సో ఫ్రూట్స్ కూడా ఇస్తాను, అవి అన్నీ ఒకరోజు చందమామకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం ఫుడ్ పెడతాను అనేది ఒకరోజు మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే వీటిని ఇలానే కడిగేసి కొంచెం ఫ్రై చేసేద్దాం. ఓకే, రండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసేసిన తర్వాత చక్కగా దీన్ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కడిగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని ఆరనివ్వండి ఒక పొడి క్లాత్లో వేసేసి. లేదు అనుకుంటే కడిగిన వెంటనే కూడా మీరు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ, ఎందుకంటే మనం మళ్ళీ టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఫ్రై చేసేసుకోవచ్చు. రండి, మన వాళ్ళందరికీ చాలా డౌట్స్ వస్తాయి కదా, ఇది కంపల్సరీ కడగాల, కడగకుండా వచ్చా, కడగకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కడిగితే కొంచెం ఒకటి శుభ్రంగా ఉంటాయి, ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే మనం పప్పులు వేసామో పప్పులన్నింటిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో ఆయిల్ కంటెంట్ ఏంటంటే పిల్లలు అరిగించుకోలేరన్నమాట. సో చాలామంది చెప్తారు కదా, తిన్న వెంటనే వాంతులు చేసుకుంటున్నారు, లేకపోతే బాగా ఏడుస్తున్నారు, అరగలేదు, పొట్టు ఉబ్బరంగా ఉందని, ఇలాంటి కంప్లైంట్స్ రావడానికి కూడా ఒక కారణం అవుతాయి. సో అందుకనే మనం నీట్గా కడిగేసి, సో దాని తర్వాత మనం ఫ్రై చేసుకుంటే అప్పుడు ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆయిల్స్ అన్నీ తగ్గిపోతాయి మనం వేసిన పప్పుల్లో, అప్పుడు పిల్లలకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట అందుకని. ఓకే, సో మీరు అంటే నేను చెప్పాను కదా, నేను కొద్దిగా ఘీ యాడ్ చేస్తాను. సో లేదంటే మనం డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మన పిల్లలకి ఇచ్చేది ఫుల్ ఆరోగ్యం అన్నమాట. మా విషయంలో నేను చాలా లక్కీ అనమాట, మా అమ్మని ఎప్పుడు చెప్తాను నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యం ఇచ్చావని చెప్పి. సో అవన్నీ ఏంటంటే మనకి ఇట్లా మనం వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఒకటి, లేదంటే వాళ్ళకి మనం ఇస్తున్న ఫుడ్ ఒకటి. సో ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం ఇందులో. సో ఇదేంటంటే మరీ హైలో పెట్టకండి, కొంచెం సిమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేలాగా చూడండి. మరీ హైలో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతుంది కానీ టేస్ట్ అనేది రాదు. సో ఇట్లా చక్కగా రెడ్ కలర్ వచ్చింది, అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఓకే, సో తీసుకొని ఇది కొద్దిగా చల్లగా అయ్యే వరకు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ అయింది కాబట్టి ఇవి ఇందులో మిక్సీలో వేసేద్దాం. సో ఒకటేసారి కాకుండా ఇట్లా కొద్ది కొద్దిగా వేయండి. చూసారా, కొంచెం చాలా అంటే సాఫ్ట్గా ఉంటేనే బెస్ట్, లేదంటే మళ్ళీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకే నేను ఇంకొకసారి వేస్తాను. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా జల్లెడి పట్టేద్దాం, మనం కొద్దిగా జల్లెడి పట్టేద్దాం. నేను చెప్పాను కదా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ వేయండి. ఓకే, అప్పుడు మీకు చక్కగా పొడి పొడిగా ఉంటుంది, ఎందుకంటే మనం పల్లీలు అవన్నీ వేసాం కాబట్టి. చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు అంటే గబుక్కున, అంటే నా భయం ఏంటంటే ఏదన్నా ఒక చిన్న పలుకున్నా మళ్ళీ వాళ్ళ గొంతుకు దిగకపోతే ఇబ్బంది కదా అని నా భయం. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇట్లా జల్లి చేస్తున్నాను దీన్ని. సో ఇట్లా కొద్దిగా ఒక బౌల్లో తీసుకోండి. ఇది ఎన్ని రోజులు వస్తుందంటే
మీ ఇష్టం, అంటే 1 మంత్ వరకు వస్తుంది, బట్ మీరు 10 డేస్కి ఒకసారి చేసుకున్నా 15 డేస్కి ఒకసారి చేసుకున్నా కూడా పర్వాలేదు. సో అంటే ఇట్లా మీకు ఎయిర్ టైట్ ఉన్న బౌల్ అయితే బెస్ట్ అన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు, అంటే 1 మంత్ వరకు ఉంటుంది. బట్ చాలామంది 15 డేస్కి, 10 డేస్కి, 20 డేస్కి అలా కూడా చేస్తారు. బట్ నేనేంటంటే ఎవ్రీ 10 to 15 డేస్ వరకు పెట్టుకుంటానమాట. సో అట్లా ఇది స్టోర్ చేసేస్తాం. చాలామంది అడుగుతుంటారు, అక్క ఇది ఓకే ఉగ్గు ఎలా తయారు చేయాలని. అంటే మ్యాక్సిమం తెలుసు, బట్ ఫస్ట్ టైం మదర్ అయ్యి సింగిల్గా ఊర్లలో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా భయాలు ఉంటాయి బేబీస్ విషయంలో. సో అందుకనే ఇప్పుడు ఈ ఉగ్గు కూడా ఎలా తయారు చేయాలో చూపించేస్తాను రండి. సో ఇప్పుడు చెప్పాను కదా మనం ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఉగ్గు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో చాలామందికి తెలుసు, బట్ కొంతమంది అడుగుతూ ఉంటారు అక్క ఎలా చేశారు ఒకసారి చెప్పరా అని చెప్పేసి, అందుకోసం నేను చూపిస్తున్నాను. సో స్టార్టింగ్ కాబట్టి ఒక స్పూన్ అలా పెట్టండి. సో ఫస్ట్ ఇట్లా వాటర్ని మాత్రమే మరిగించండి. సో పిల్లలకి ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి నేను ఒక స్పూన్ అలానే పెడతాను. సో ఒక స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకొని ఇందులో ఏమాత్రం అంటే ఉండలు లేకుండా కలుపుకుందాం. ఓకే, ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఓకే, ఇట్లా మొత్తం వాటర్ అంటే చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా ఫుల్గా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాం ఈ మరుగుతున్న వాటర్లో. వేసి మళ్ళీ ఒకసారి ఇట్లా ఉండలు గిండలు ఏమి రాకుండా కలుపుకుందాం. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం, ఎందుకంటే పిల్లలకి అయోడిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే చాలా ఇట్లా జస్ట్ ఒక పించ్, అండ్ వాళ్ళకు కూడా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసి మిక్సీ వేసాం కాబట్టి ఎక్కువగా కూడా మనకి ఉడకాల్సిన అవసరం లేదు. అలా అని ఉడకకుండా కూడా ఇవ్వకండి, మనకు తెలిసిపోతుంది ఇది ఇది కుక్ అవుతుందా ఎలా అయింది పర్ఫెక్ట్ అయిందా లేదా అని చెప్పి. సో కాకపోతే ఇట్లా కలుపుతూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ అది గడ్డలు కడుతుంది కదా, అవి ఏంటంటే పిల్లలకి అరగవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మింగలేరు, మింగినా కూడా అరగవన్నమాట, లోపల ఏడుస్తారు ఒక హాఫ్ అన్ అవర్కి కడుపులో నొప్పి వచ్చి మనకేమో అర్థం కాదు. ఎస్, చక్కగా పిల్లలకి మన చేత్తోనే మనం కుక్ చేసి పెట్టడం అంటే చాలా చాలా బాగుంటుంది. అందుకే నేను అంటే కొంచెం ఏదైనా పని ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ దాని మీద పనులు చూసుకుంటాను. ఎస్పెషల్లీ స్నానం ఫుడ్ మాత్రం నేనే ఉంటాను ఎంత పని ఉన్నా సరే నాకు. సో కానీ కొంచెం ఓపిక్గా ఇంట్లోనే చేసి పెట్టండి, వాళ్ళు చాలా చాలా బాగుంటారు. సో ఇట్లా మనం చేసేసిన తర్వాత ఇందులోనే కుక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా ఘీ వేయండి. ఓకే, పిల్లలకి నెయ్యి ఎంత తింటే అంత మంచిది. సో మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా ఒక స్పూను అట్లా ఘీ వేసేసేయండి. సో వేసిన తర్వాత ఇది కొద్దిగా చల్లగా, అంటే మరీ చల్లగా అయితే ఏమవుద్దంటే మనం వేసిన ఘీ ఏదైతే ఉందో నెయ్యి కొంచెం అట్టలాగా కట్టేసి మళ్ళీ వాళ్ళకి అరగదు. సో అందుకని లైట్గా వేడిగా ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకొని తినిపిస్తూ ఉండండి, అంటే కొద్దిగా ఊది అలా పెడతాం కదా అలా పెట్టేసేయండి. లేదంటే కనుక అది మళ్ళీ పైన అలా పేరుకుపోయి బాగుండదు, వాళ్ళు తినేటప్పుడు ఇంకా దాహం వేస్తూ ఉంటుంది, మనకు చెప్పలేరు కదా, అదొక ప్రాబ్లం. సో నేను ఏ డౌట్ లేకుండా చెప్పాను అనుకుంటాను, మీరు వీడియో స్కిప్ చేసి చూస్తారు లేకపోతే ఏమో తెలీదు, ఏదో ఒక డౌట్ కామెంట్ అడుగుతారు, నాకే తెలియని కొత్త డౌట్స్. సో బేబీస్ అంటే కొంచెం అలానే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకి ఇంకా టెన్షన్. నాకు ఎంత తెలిసినా కూడా నేను ప్రీవియస్ పిల్లల్ని ఎంతమందిని చూసినా నేను అంతే చేశాను. సో నో వరీస్. సో ఇప్పుడు ఇది ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఇది ఇంకా చల్లగా చేసేసి మా చందమామకి పెట్టేస్తా. సో కావాలంటే ఇంకొంచెం వాటర్ తక్కువ వేస్తే ఇంకొంచెం గట్టిగా కూడా అవుతుంది, కానీ నేనే ఏమో నాకు అది మిగుతుందో మింగదో అని ఒక భయం ఉంటుంది. సో అందుకనే కొద్దిగా పలచగానే చేస్తాను. ఎస్, ఇదిగో ఫుడ్ రెడీ అయింది, నా బుట్ట బొమ్మ కూడా రెడీ అయింది. చందమామ గారు భజన ఎలా చేస్తామమ్మ మనం తెలుసా, మీరు ఎప్పుడన్నా భజన చేశారా? చందమామ గోవింద్ ఎట్లా పెడతామే, గోవింద అమ్మ గోవింద అమ్మ, డాన్స్ ఎట్లా వేస్తాం మనం, డాన్స్ అంటే చూపి ఎట్లా వేస్తాం, కాదు బుంగమ్మత ఎట్లా పెడుతుంది, చందమామ ఎలా పెడుతుంది, ఇంకా దాని మీ కోపం వస్తే ఎలా పెడుతుంది తెలుసా, దాని మీ కోపం వస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది దాని మీ కోపం వస్తే చెప్పు, పర్లేదు కెమెరా ఉంది చెప్పువా, మమ్మీ కెమెరా ఉంటే చెప్పు, సిగ్గుపడుతుంది. కానీ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా పాపం అస్సలు ఏడ్పించదు, కెమెరా ఉంటే మాత్రం సిగ్గుతో మొగ్గలేసి ఆవో
సరే 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 ఉండు 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 ఒక నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండవే బంగారు తల్లి ఇది అయ్యద్దా నాకే నీ డ్రెస్సే పాడైపోతుంది నాకే ఎప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫోన్ ఎక్కువ అలవాటు చేయకండి కావాలంటే టీవీలో పాటలు పెట్టండి సో చందమామ గడికి కూడా అంతే మామూలుగా తినిపించేస్తాము ఎప్పుడైనా టీవీలో దానికి ఇష్టమైన పాటలు రెండే రెండు ఏంటి కాటుక కనులే ఒకటి చిన్నారి తల్లి ఈ రెండు పెడితే ఇక ప్రపంచాన్ని మర్చిపోయి మరీ తింటుంది కార్ ఎట్లా డ్రైవ్ చేయాలంటే అట్లా డ్రైవ్ చేస్తుంది మా కార్ ఎట్లా డ్రైవ్ చేస్తాం మనం ఎట్లా డ్రైవ్ చేస్తే దాన్ని తెలియదు నాకు పోనుమో నచ్చలేదా నీకు నచ్చలేదా నచ్చలేదా దాని ఇక్కడికి నచ్చలేదా అవునా కోక ఎలాంటిది అంటదా మా ఇంట్లో చిన్న కుక్కబిల్ల ఉంది దాని దగ్గరికి వెళ్ళి అంటది ఏమంటది కుక్క అంటది ఫుల్ టైం పాస్ అమ్మ అమ్మ నేను ఇప్పుడు ఉగ్గు ఉగ్గు చేశాను కదా మీరేం చేస్తారంటే ఒక్కొక్క రోజు దాంట్లో పాలకూర వేయండి ఒక్కొక్క రోజు క్యారెట్ ఒక్కరోజు ఆలు అలా వేసి పెట్టండి ఈరోజు నేను సింపుల్గా అంటే ఉగ్గు చేయడం చూపించాను కాబట్టి ఏమీ లేదు ఒకరోజు ఫుల్ డే దానికి ఏం ఫుడ్ పెడతానో చూపిస్తాను మీకు దానికి ఇష్టమైతే ముద్దు పెట్టింది దానికి ఇష్టం లేదంటే ముద్దు పెట్టవా నాకు ముద్దు పెట్టు మరి ముద్దు పెట్టన్న ముద్దు పెట్టు ముద్దు పెట్టవా అమ్మో ఎక్కడికి భజన మీరందరూ కూడా భజన చేయండి అర్థమైందా అమ్మ గోవింద అంట పెట్టవే గోవింద గోవింద అమ్మ అమ్మ డాన్స్ అంటే వాళ్ళకి రాదంటే డాన్స్ ఎట్లా వేస్తామని అమ్మ గోవింద అనే మా అమ్మ ఇంకా అమ్మో పట్టు దాన్ని నచ్చలేదు మా అమ్మాయికి ముద్దు పెట్టువా ముద్దు పెట్టువా అమ్మో ఈరోజు అమ్మో నాకు ఏంటే ముద్దు పెట్టి తుడుచుకుంటున్నావు ఏంటే ముద్దు పెట్టి తుడుచుకుంటున్నావు ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ అమ్మబ్బా చాలు చాలే తిను కొట్టావు కదా ఈరోజు నన్ను ఇప్పుడు నువ్వు కొట్టావు కదా గట్టిగా నానరాని చెప్తాను ఈ సంగతి చెప్తాను ఈ సంగతి నానరాని సో ఇట్లా రోజు మీరే కుక్ చేయండి ఒక్కొక్క రోజు మాత్రం చక్కగా క్యారెట్ ఆలు అట్లాంటివి ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి చేయండి కొంచెం కూడా గట్టి అంటే నేనైతే దాని విషయంలో గట్టిగా ఉంటే నాకు భయం అనమాట బాగా చూసుకొని పెడతాను మీరే ఫుడ్ పెట్టండి సో ఇది ఈరోజు దాన్వి గారు ఫుడ్ అనమాట ఒకరోజు ఫుల్ డే నా చందమామ ఏం తింటుందో మీకు చూపిస్తాను సో మరి మా దాన్వి పాపను ఇంతగా ప్రేమిస్తుంది అందరికీ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అమ్మో థ్యాంక్ యూ దాన్వి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరి ఇది ఇవాళ మా వ్లాగ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరోసారి కొత్త వ్లాగ్తో నేను నా చందమామ గారు మీ ముందుకు వచ్చేస్తాము ఎందుకంటే నాకంటే ఎక్కువ చందమామ వీడియోస్ ఎక్కువ మీ వీడియోస్ అడుగుతున్నారు అక్కడ అయితే నన్ను ఎందుకు రౌడీ రౌడీ పిల్ల ఇగో ఈ అల్లరి ఇలాగే కొనసాగుతుంటుంది చందమామ అస్సలు కామ్ కాదు ఇగో రౌడీ రౌడీ పిల్ల ఇది సో మరి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో మాకు మెసేజ్ చేయండి మా వీడియోస్ అన్నీ మీ వరకు చేయాలని మీరేం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో దాన్వి ఇదిగో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ సో ఈ ఫీట్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళకి పెయిన్లా అనిపిస్తుంది అందుకే చాలా జెంటిల్గా సింగిల్ ఫింగర్తో ఇట్లా రౌండ్గా ఇలా అనండి అండ్ ఇక్కడ కూడా సో పొట్టలో కూడా కొంచెం బొడ్డులో వేయండి వన్ డ్రాప్ అలా వేసి కొంచెం ఇలా అనండి ఓకే